చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని హాస్టల్లో ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది బీదవాళ్ళు పోయి ఆ బాధల్లో ఉండి తొందరగా పోయి జాయిన్ అయిపోతున్నారు. ఒకటిగా రెండు దగ్గర కాగానే లక్షలలో గుడి వస్తుంది, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, మాకు కూడా బాధగా ఉంటుంది. ఇక్కడ సాన్వి హాస్టల్ మన ఎవరైతే మన మేనేజ్మెంట్ చైర్మన్ వీళ్ళందరూ కూడా బీదవాళ్ళను మరి ఎక్కువ డబ్బులు లేకుండా ఒక పద్ధతి ప్రకారం వసూలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది బీదవాళ్ళు ఇక్కడికి వస్తారు. అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది ముందుకు వెళ్ళి అభివృద్ధి చెందుతుందని భావిస్తాం. ఈరోజు మన సాన్వి హాస్పిటల్ ఇక్కడ కార్ఖానా రోడ్లో ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషమైన విషయం. దానికి మా పెద్దన్న మా సాయన్న చీఫ్ గెస్ట్ గా వచ్చిండు. అందుకే డాక్టర్స్ గ్రూప్ కలిసి అందరూ ఒక డాక్టర్స్ టీమ్ కలిసి ఇంత పెద్ద 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే కరీంనగర్ నుంచి ఇక్కడ దాకా కూడా ఈ రోడ్లో ఎక్కడ కూడా హాస్పిటల్ లేదు. ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ నడుమ డెంగ్యూ అని ఇవన్నీ రోగాలు కూడా ఎక్కువ వస్తున్నాయి పేద ప్రజలకు. ఆ డాక్టర్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కూడా జర పేద ప్రజలకు ఎక్కువ సేవ చేయాలి, జర మినిమం ఛార్జ్లు వేయాలి. పేదలకు ఎంత ఎక్కువ సేవ చేస్తే మీకు కూడా అంత అభివృద్ధి చెప్తే మీకు కూడా బిజినెస్ బాగా వస్తుందని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.